నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం నమస్కారం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ గురించి జూన్ నెలలో దాని ప్రభావం గురించి ప్రస్తావించుకుని జూన్ నెల రాశి ఫలితాల కార్యక్రమానికి సిద్ధమవుతాం జూన్ పదిహేను రవి మిథున రాశిలో ప్రవేశం రవికి మిథున రాశి అధిపతి అయినటువంటి యొక్క బుధుడు మిత్రుడు అంటే రవి మిత్రక్షేత్రంలో ప్రవేశిస్తున్నాడు రవి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఆరోగ్యం భాస్కరాది చేతున్నారు అందువలన ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క రవి మిత్రక్షేత్రాధీశుడైనటువంటి యొక్క బుధునితో బుధరాశి అయినటువంటి యొక్క మిథునంలో ప్రవేశిస్తాడు కాబట్టి జూను పదిహేను నుంచి కొంత మనకి ఈ వైరస్ ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టేటువంటి యొక్క సూచనలు కనపడతాయి జూను ముప్పై మంగళవారం ఆ రోజున గురుడు ధనుర్ రాశి అంటే ఆయన స్వక్షేత్రంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఇంతవరకు నీచిపడినటువంటి యొక్క గురువు మళ్ళా తిరిగి స్వక్షేత్రమైనటువంటి ఒక ధనుర్ రాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి మరికొంత ఊరట లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏ విధమైనా సరే జూన్ నెల బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మనం జూన్ నెలలో ఏడవ తారీఖు ఎనిమిది తొమ్మిది పది ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ తేదీల్లో మరొక మారు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ తేదీల్లో వైరస్ విజృంభించేటువంటి యొక్క అవకాశాలు కొన్ని పరిస్థితుల మూలంగా కొన్ని గ్రహ పరిస్థితుల మూలంగా ఎక్కువ విజృంభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఆ తే ఆయా తేదీల్లో అందరూ జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వృద్ధులు పిల్లలు అత్యంత జాగ్రత్త వహించవలసిందిగా మనం చేసుకుంటూ ఉన్నాను నమస్కారం శ్రీ సార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై జూన్ నెల ధనురాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వతే నరివో రెండు వేల ఇరవై జూన్ నెల ధను రాశి ఫలితాలు జూన్ నెలలో ఒక ముఖ్యమైనటువంటి యొక్క గ్రహ సంచారం జరగబోతోంది జూన్ నెలాఖరికి గురువుగారు ఇంతవరకు మకర రాశిలో సంచరిస్తే ఇరవై తొమ్మిదవ తారీఖున జూన్ ఇరవై తొమ్మిదో తారీఖున ఆయన వెనక్కి వచ్చి అంటే ధనుర్ రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు అది నెలాఖరు కాబట్టి మనం ఆ ధనుర్ రాశిలో ప్రవేశించబోయేటువంటి యొక్క గురువుగారి యొక్క సంచార విశేషాలను వాళ్ళ ప్రభావం మిగతా అన్నింటి మీద ఎలా ఉంటుందో ఆ విశేషాలన్నీ కూడా జూలై మాసం మాస ఫలితాల్లో మనం తప్పకుండా చెప్పుకుందాం ఇప్పుడు ధనుర్ రాశి ఫలితాలని మనం చెప్పుకోబోతున్నాం ధనుర్ రాశికి అధిపతి గురువుగారే గురువుగారు గురువుగారు రెండింట మకర రాశిలో ఈ యొక్క జూన్ నెల అంతా కూడా సంచారం చేస్తూ ఉన్నారు ఇది అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం అయితే ఆయన ఇక్కడ నీచిపడి ఉన్నాడు కదండి మీరు చాలా అత్యంత యోగదాయకమైనటువంటి ఇది అని చెప్పిన అంటారు అని అంటారు అంటే అక్కడ కూడా శని సంచారం చేస్తూ ఉన్నాడు శనికి స్వక్షేత్రం అది మకర కుంభాలు రెంటికి కూడా అధిపతి శని కనుక ఆ రెండింట సంచారం అనేటటువంటిది గురువుగారికి అందులో పైగా ఆయన సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు గురుడు అందుకోసం అని చెప్పినని గురు సంచారం ధనుర్ రాశి వారికి అసలు ఆయనే రాశ్యాధిపతి కాబట్టి మంచి ఫలితాన్ని యోగదాయకమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు ధనుర్ రాశి వారికి గురువు సువర్ణమూర్తిగా ఇవ్వబోతున్నాడు శనితో కూడు మూలంగా నీచానికి భంగం జరిగి రాజియోగం పట్టింది గురువు గారికి కాబట్టి ధనుర్ రాశి వారందరికీ కూడా అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క కాలం ఇదిగో ఈ జూన్ నెల చాలా శుభప్రదంగా జరుగుతుంది వాళ్ళందరికీ కూడా ఈ ధనుర్ రాశి వారికి తర్వాత శని గ్రహ సంచారం ఏ విధంగా ఉంది శని ధనుర్ రాశి వారికి రెండింట మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ద్వితీయాధిపతి ద్వితీయంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఇది మంచి యోగం అంటే ధనస్థానాధిపతి వాక్కు స్థానాధిపతి ఇవన్నీ కూడా రెండో స్థానం కాబట్టి ఆ రెండవ స్థా రెండింట మకర రాశిలో శని సంచారం చేస్తూ ఉన్నా అంటే స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆయనకి మరి ధనస్థానాధిపతి ధనస్థానంలోనే సంచారం చేస్తున్నాడు వీటి అన్నింటికీ మించి రజితమూర్తిగా శని సంచారం చేస్తూ ఉన్నాడు ఇందాక గురువుగారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఇప్పుడు శని రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి చాలా గొప్ప యోగదాయకమైనటువంటి యొక్క కాలం ఈ యొక్క జూన్ మాసం ధనుర్ రాశి వారికి ఎందుకంటే గురువు బాగా ఉన్నాడు శని బాగా ఉన్నాడు తర్వాత ధనుర్ రాశి వారికి ఏంటంటే ఇంతకాలం మట్టి వారు ఏదో ఇంకా ఏం నాటిస్తే మాకు ఇంకా ఉన్నదండి ఉన్నదండి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు ఏం నాటిన దోషం మీకు లేదు ఎందుకంటే శని రెండింట రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఏం నాటిన దోషం వర్తించదు పైగా శని చాలా పూర్తి శుభుడు అనుకూలంగా ఉన్నాడు మీకు ధనురాశి వారికి ఇప్పుడు రాహు యొక్క సంచారాన్ని చూసుకుందాం రాహు సంచారం మిథున రాశిలో మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మిథున రాశి ఏమవుతుందండి సప్తమ రాశి అవుతుంది సప్తమ రాశిలో తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు రాహు అంటే రాశ్యాధిపతి అయినటువంటి యొక్క గురుని తోటి షష్టాష్టకం అక్కడ పట్టింది అంటే ఇప్పుడు ఈయన ఎక్కడున్నారంటే గురువుగారు మకర రాశిలో ఉన్నారు రాహు ఏమో మిథున రాశిలో ఉన్నారు అది అంత అనుకూలమైనటువంటి యొక్క సంచారం కాదు రాహు యొక్క సంచారం ఇదిగో ఈ ధనుర్ రాశి వారికి అందువలన కొంత జాయింట్ పెయిన్స్ అవి వచ్చే ఉంటే రాహు యొక్క అననుకూల సంచారం మూలంగా దానికి అమ్మవారిని శరణు వేయటమే దుర్గామ్మ తల్లిని ఆ దుర్గా కవచం చదువుకోండి చక్కగా ఆ రాహు యొక్క అనుగ్రహం లభిస్తుంది ఆడవాళ్ళకి కూడా ఈ రాశి ఆడవాళ్ళకి కొంత మంత్లీ పీరియడ్స్ ప్రాబ్లమ్స్లో కొంచెం చేంజెస్ ఉండే ఉంటాయి అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ మూలంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కనుక మీరు ఇది ఆహార విహారాలు పట్ల జాగ్రత్తగా ఉండండి తర్వాత దుర్గా అమ్మవారిని మాత్రం తప్పకుండా కొలవండి ఈ రాశి వాళ్ళందరూ కూడా రాధ కేతు యొక్క సంచారం ఏ విధంగా ఉంది కేతు సంచారం జన్మలో అంటే కేతు ఇప్పుడు ధనుర్ ఉన్నాడు కాబట్టి ధనుర్ రాశిలో తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అయితే ఏ రాశిలో ఉంటే ఆ రాశి మాటలు మాట్లాడాలి కాబట్టి ఆ రాశి కేతువు ధనురాశిలో ఉన్నాడు కాబట్టి ధనుర్ రాశికి అధిపతి గురువు గారు కాబట్టి ఆ గురువు సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి నీకు కేతు సంచారం కూడా పర్వాలేదు పెద్దగా యోగించదు యోగిస్తుంది అని చెప్పలేం కానీ సామాన్యంగా అయినటువంటి ఉంటుంది తప్ప వేరే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కేతు సంచారం మూలంగా అని చెప్పినని చెప్తూ ఆదిత్యదేవ స్తోత్రం తప్ప ఉండే చదువుకోండి అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను తర్వాత ఇప్పుడు రవి యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది రవి సంచారం ఈ జూన్ నెలలో వృషభమను ఫస్ట్ హాఫ్ అంతానేమో వృషభంలో ఉంటాడు తర్వాతనేమో మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కనుక ధనుర్ రాశి వారికి ఆరు ఏడు స్థానాల్లో రవి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది ఆరు ఏడు స్థానాల్లో రవి సంచారం జరుగుతూ ఉన్నప్పుడు అది మొట్టమొదటి హాఫ్లో శత్రు అనమాట అంటే మనకి లోపల ఉండేటువంటి ఒక రుగ్మతలు అన్నిటినీ కూడా పోగొడతాడు ఫస్ట్ హాఫ్ అంటే ఒకటి నుంచి పదిహేనవ తేదీ వరకు కూడా చాలా బాగా ఉన్నది దాని తర్వాత పదిహేను నుంచి నెలాఖరు వరకు రవి యొక్క సంచారం సామాన్యమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తుందని మనం చెప్పుకోవాలి అందుకనే ఇందాకనే ఆదిచ స్తోత్రం చదువుకోండి అని చెప్పాను కేతువు సంచారం దగ్గరే కుజగ్రహ సంచారం ఇప్పుడు ఏ విధంగా ఉన్నది కుజుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కుజగ్రహం కుంభరాశిలో ఒకటి నుంచి పదిహేడో తారీఖు వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే తృతీయంలో శని క్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కుజగ్రహం అంటే గోచార రీత్యా కుజుడు తృతీయంలో కనుక సంచారం చేస్తూ ఉండేటట్లయితే అది చాలా లాభకరంగా ఉంటుంది లాభదాయకంగా ఉంటుందని శాస్త్రవచనం కనుక ఈ రాశి వారికి కుజుడు యొక్క గోచార సంచారం చాలా శుభప్రదంగా ఉంది కుంభరాశిలో ఉండేటువంటి యొక్క సంచారం ఈ జూన్ మాసం అంతా కూడా బాగా ఉంటుంది లాభదాయకంగా ఉంటుంది తర్వాత పద్దెనిమిది తర్వాత ఇది ఒకటి నుంచి పదిహేడవ తారీఖు వరకు కుజగ్రహ సంచారం పద్దెనిమిదవ తారీఖు నుంచి మంత్ ఎండింగ్ వరకు కూడా ఆయన మీనరాశిలో ఉంటాడు సంచారం నాలుగింటి సంచారం చేస్తూ ఉంటాడు మీనరాశి గురువు గారు అధిపతి కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కుజుడు వృత్తి ఇచ్చా ఇంజనీరింగ్ వారికి వాళ్ళందరికీ కూడా అంటే టెక్నీషియన్స్కి ఇంజనీరింగ్ వారు వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో కూడా చాలా బాగా ఉంటుంది అభివృద్ధి కలుగుతుంది బుధుడు యొక్క సంచారం ఎలా ఉంటుంది బుధ సంచారం మిథున రాశిలో బుధుడు సంచారం చేస్తూ ఉన్నాడు మిథున రాశి మిథున రాశిలో మిథున ఏవద్దండి ఇప్పుడు ధనుర్ రాశికి సప్తమ రాశి అవుతుంది సప్తమ రాశిలోనే అక్కడ రాహు కూడా ఉన్నాడు అయితే బుధుడు సప్తమ రాశిలో సంచారం అంటే బుధుడు సప్తమరాశి అండి మిథున రాశి మిథున రాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు బుధుడు బుధుడింట్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి బుధు సంచారం ధను రాశి వారికి చాలా యోగదాయకంగా ఉంటుంది శుభప్రదంగా ఉంటుంది అన్ని విధాలా కలిసి వస్తుంది బుధుడు విజ్ఞానకారకుడు వ్యాపారకారకుడు తర్వాత సౌమ్యంగా ఉండేటువంటి లక్షణాలు ఉన్నాయి బుధుడికి కాబట్టి ఇవన్నీటి కూడా మనకి కలిసి వస్తాయి వ్యాపారస్తులకు కూడా బుధుడి యొక్క అనుగ్రహం బాగుంది కాబట్టి చాలా బాగా కలిసి వస్తుంది ఈ యొక్క ధనుర్ రాశిలో ఉండేటువంటి వారికి తర్వాత శుక్రగ్రహస్లో సంచారం చేస్తున్నాడు అసలు వృషభ రాశికి అధిపతే శుక్రుడు కనుక ధనుర్ రాశి వారికి ఈ వృషభ రాశిలో ఉండేటువంటి యొక్క శుక్రుడి యొక్క సంచారం చాలా బాగుంటుంది తుల వృషభ రాశి వారికి అధిపతే శుక్రుడవుతాడు అంటే ఆరు పదకొండు వాడు అవుతాడు స్వక్షేత్రంలో శుక్ర సంచారం జరుగుతోంది కాబట్టి ఆయన ధనురాశికి రాశికి లాభాధిపతి అవుతాడు కాబట్టి శుక్ర సంచారం అత్యంత యోగదాయకంగా ఉంటుంది అని చెప్పారు తర్వాత ఆరింట స్ష్టం కాబట్టి అంటే ఆ శత్రు క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి మనలో ఉండేటువంటి యొక్క ఆ అంతఃశవుని కూడా మనం అణచివేసుకొని ఒక మంచి మార్గాన్ని మనం ఎంచుకొని మంచి మార్గంలో నడవటానికి ప్రయత్నం చేస్తారు దానికి పునాది ఏర్పడుతుంది ధనుర్ రాశి వారికి శుక్రగ్రహ సంచారం మూలంగా ఈ జూన్ నెలలో కాబట్టి ఇప్పుడు విద్యార్థులకి గురుబలం చాలా బాగుంది కాబట్టి మంచి ర్యాంకులు వస్తాయి అలాగే వ్యవసాయదారులకి కుజు విగ్రహం అనుగ్రహం ఉంది కాబట్టి భూమి యొక్క కుమారుడే కుజుడు కాబట్టి కాబట్టి పంటలు బాగానే ఉంటాయి వాళ్ళకి వ్యాపారస్తులకి బాగుంటుందని ఇందాక నేను చెప్పుకున్నాం అలాగే విద్యార్థులకి బాగుంటుందని చెప్పి అనుకున్నాం తర్వాత వృత్తి వ్యాపారస్తు బాగా ఉంటుందని చెప్పని దీంట్లో చెప్పబడి ఉన్నది ఇక ఒక్కొక్క మాసాధిపతులనే మనం తీసుకుందాం దీంట్లో ఉండేటువంటి యొక్క నక్షత్రం మూలా నక్షత్రం మూలా నక్షత్రానికి ఈ నెలకి మాసాధిపతి రాహు అవుతాడు ఇందాక రాహు కూడా మనకి అనుకూలంగా లేడు ఇప్పుడు కూడా ఈ మాసాధిపతి రాహు అయినాడు మూలా నక్షత్రం వారికి అందువలన రాహు ఆలస్యం చేస్తూ ఉంటాడు కాబట్టి కొద్దిగా మనకి సంయమనం పాటించాలి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కొద్దిగా కాస్త మనం తెలియకుండా దురుసుగా మాట్లాడేటువంటి యొక్క అవకాశాలు ఈ గ్రహం మూలంగా మనకు కలుగుతుంది వస్తు మనం మంచివాళ్ళం అవ్వచ్చు కానీ ఈ రాహు ఈ మాసాధిపతి అవటం మూలంగా మనం మంచి మాట్లాడిన చెడుగా వచ్చేటువంటి అర్థాలు వచ్చేటువంటి అవకాశాలు కనబడతాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఆన్సర్ టు ది పాయింట్ మౌనం ఎక్కువగా వహించటం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడటం ఒకవేళ ఎవరైనా అవతల వాళ్ళు గట్టిగా మాట్లాడినా సంయమనం పాటించడం చాలా ఉత్తమమైన మార్గం అని చెప్పి మనం చేసుకుంటూ ఉన్నాను మూలా నక్షత్రం వాళ్ళకి మూలా నక్షత్రం వారు తప్పకుండా దేవి కవచం కానీ లేదా దుర్గా కవచం కానీ తప్పకుండా వీరు పారాయణ చేసుకుంటే ఉత్తమం శని స్తోత్రం కూడా పారాయణ చేసుకోండి అంటే శని స్తోత్రం నీలాంధ్ర సమాభాసం నవిపుత్రం హిమాగ్రజం ఛాయా మార్తాణ సంభూతం తం నమామి శనీశ్వరం అది ఒక ఇరవై ఒక్కసార్లు పారాయణ చేయండి అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కూడా కంపల్సరీగా పారాయణ చేయండి అది ఆది శంకరాచార్యుల వారు మనకి అందించినటువంటి గొప్ప స్తోత్ర రాజ్యం అది ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి తప్పకుండా చదువుకోండి తర్వాత వచ్చేటువంటిది పూర్వాషాఢ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం వారికి మాసాధిపతి కేతు అవుతాడు కేతు అవుతాడు కాకంటే ఆధ్యాత్మిక చింతన ఉంటుంది కొంత ధార్మికమైనటువంటి యొక్క ఆలోచనలు కనపడుతూ ఉంటాయి అక్కడ చాలా ఈ దీనస్థితిలో ఉండేటువంటి వాళ్ళని చూస్తే జాలి గుణం అనేటువంటిది ఉంటుంది ఈ పూర్వాషాఢ నక్షత్రం వారికి ఈ జూన్ నెల మాసంలో వాళ్ళకున్న దాంట్లో కొద్దో గొప్ప వారు సహాయం చేయటానికి ముందు వెళ్తూ ఉంటారు ఈ పూర్వాషాఢ వారు వీరు ఆదిత్య ఉదయ స్తోత్రాన్ని లేదా సూర్యనారాయణ మూర్తి వారి యొక్క అష్టోత్తర శతనామావళిని సూర్యుడికి ఎదురకుండా నిలబడి ఓం సూర్య యనమహ అని అనుకోవటం కానీ ఇవి సూర్య సూర్యారాధన చాలా ఉపాసన మంచిది మంచి ఫలితాలను ఇస్తే వీళ్ళకి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చాలా ఉత్తమమైనటువంటి యొక్క మంత్రరాజ్యం అది అది పారాయణ చేసుకుంటే ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి యూట్యూబ్లోనే ఉంది లేదా పుస్తకాలు కూడా ఉన్నాయి తర్వాత మీరు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోవటం కూడా మంచిది తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం ఒక పాదం ఇదిగో ఈ ధనుర్ రాశిలో ఉంటుంది ఉత్తరాషాఢ ఆ నక్షత్రానికి మాసాధిపతి శని అయినాడు అంటే అనుకున్నటువంటి కార్యక్రమాలు కొద్దిగా ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి మొత్తానికి పూర్తి అవుతాయి కానీ ఆలస్యం అవుతాయి అందుకోసం శని స్తోత్రాన్ని చదువుకోండి నీలాంధన సమావాసం అది ఒక నిరవ యొక్క పరియాములు చదువుకోండి తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రం కంపల్సరీగా చదువుకోండి లేదా సూర్య అష్టోత్రాన్ని చదువుకోండి సూర్యుడు ఎదురుకుండా ఓం యనమ అనే అనుకోండి ఒక ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అంటూ సూర్యుడికి ఇందులో ఒక ముఖ్య విషయం సూర్యుడికి ఎదురుకుండా ఇవి నిలబడి ఇది చదువుకోండి అని నేను చెప్తున్నాను అంటే సూర్యుడు ఉదయించే సమయానికి మాత్రమే ఈ పని చేయాలి సూర్యుడు బాగా ఇది వచ్చేసిన తర్వాత ఇది చదువుకుంటూ ఎదురుకుండా ఐదు పది నిమిషాలు నిలబడతాను అని చెప్పిన అంటే అనారోగ్యం పాలవుతారు అప్పుడు నన్ను తిట్టుకోపోకండి ఈయన చెప్పేది ఓన్లీ ఉదయించే సూర్యుడు ఆ సమయంలో మాత్రమే ఆయనకి ఎదుర్కుండా ఉండి ఇది సూర్యాయనమహ అని చెప్పిన అనమని చెప్పిన అన్నాను కానీ ఆ సూర్యుడు వచ్చేసిన తర్వాత ఇది మాత్రం పనిచేయదు అని మనం చేసుకుంటూ ఉన్నాం ఇది చాలా గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా నా మనవిని కాబట్టి సూర్యోదయ పూర్వమే లేచి సూర్యుడు ఉదయించే సమయానికే మనం అక్కడ నిలబడి ఆ స్వామివారికి మనం వారికి స్వాగత వచనాలు పలుకుతూ ఓం సూర్యనమహం అని అప్పుడు అనాలి అది లేకపోతే అష్టోత్తరాన్న ఇంట్లో కూర్చొని చదువుకోండి లేదా ఆదిత్య ఉదయాన్ని ఇంట్లో కూర్చొని చదువుకోండి మీరు చాలా పొద్దుకి ఎనిమిదింటికి లేచి అలవాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రెండే పెట్టుకోండి ఆదిత్య ఉదయ స్తోత్రం చెప్పుకున్నా అట్లాగే వీరికి శని స్తోత్రం ఒకటి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఒకటి కూడా మూడు చదువుకోండి చాలా మంచి ఫలితాలు మీకు లభిస్తాయి అందులో ఈ సంవత్సరానికి ఈ సంవత్సరానికి సంవత్సరాధి దేవత సంవత్సర దేవత భాస్కరుడు అంటే సూర్యభగవానుడే కాబట్టి ఆయన్ని మనం గొరిస్తే అన్ని గ్రహాలు కూడా మనకు అనుకూలంగానే ఉంటాయి ఇది చాలా ముఖ్యమైనటువంటి యొక్క విశేషం ఎందుకంటే మాకు ఏదో ఫ్లోలు చెప్పుకోతూ ఉంటే అప్పుడప్పుడు ఏదో ఏ రాశి చెప్తుంటేనా ఏదో ఒకటి జ్ఞాపకం వస్తూ ఉంటుంది అది అది అందరికీ వర్తిస్తూ ఉంటుందన్నమాట ఈ ఈ సంవత్సరాది దేవతే భాస్కరుడు కాబట్టి ఆ సూర్య భగవానుని అన్ని రాశుల వాళ్ళు కూడా చక్కగా కొలుస్తూ ఉంటే వారికి మంచి ఫలితాలు వస్తాయి మిగతా గ్రహ సంపత్తి ఎట్లా ఉన్నా ఈ సంవత్సరాది దేవత అయిన భాస్కరుణ్ణి కొలిస్తే సూర్యభగవాను కొలిస్తే అన్నీ ఆయన చూసుకుంటాడు వీ రాశివారికి అదృష్ట సంఖ్య మూడు ఒకటి రెండు ఐదు తొమ్మిది ఆది గురు బుధ మంగళవారాలు వీరికి కలిసి వస్తాయి ఈ రాశివారికి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి యొక్క ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదనా సుగుణోభవంతు స్వస్తి